ఐపీఎల్ 2023లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఢిల్లీ రెండో మ్యాచ్లోనైనా గెలిచి ఈ లీగ్లో బోని కొట్టాలని చూస్తుంది. మరోవైపు లీగ్ మొదటి మ్యాచ్లో చెన్నైపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన జోష్లో ఉన్న గుజరాత్ టైటన్స్ రెండో మ్యాచ్లోనూ తమ ప్రతాపం చూపించాలనుకుంటుంది. ఈ మ్యాచ్ సొంత గడ్డపై జరుగుతుండడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. గత మ్యాచ్లో కెప్టెన్ వార్నర్ అర్ధ సెంచరీతో రాణించి మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే పృథ్వీ షా, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ సహా మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేకపోయారు. కాబట్టి వార్నర్తో కలిసి పృథ్వీ షా మంచి ఓపెనింగ్ స్కోర్ చేయగలిగి మిగతా బ్యాటర్లు కూడా రాణిస్తే ఢిల్లీకి తిరుగుండదు. అలాగే ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా వికెట్లు తీసినా పరుగులు ఆపడంతో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్తో మ్యాచ్లో వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడంపై దృష్టి సారించాలి. మరోవైపు గుజరాత్లో బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం టాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.